గ్యాంగ్స్టర్ నయీం దందాలతో పోలీసులకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరకలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది నయీంతో అంటకాగారన్న ఆరోపణలు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్న ఇరవై ఐదు మంది పోలీసు అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది సమాచార హక్కు చట్టం కింద సుపరిపాలన వేదిక దాఖలు చేసిన దరఖాస్తుకు సిట్ సమాచారం అందజేసింది రాజకీయ నాయకులు పోలీసు అధికారులతో కలిసి నయీం భూదండాలకు పాల్పడ్డాడని ఆరోపణలు రాగా సిట్ దర్యాప్తు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రెండు నలభై కేసులను విచారించిన సిట్ ఎక్కడా పోలీసుల పేర్లు లేవని తెలిపింది ఎనిమిది మంది రాజకీయ నాయకుల పేర్లను చేర్చగా మరో ఎనిమిది కేసులను దర్యాప్తు పరిధి నుంచి తప్పించింది అయితే సిట్ దర్యాప్తు అనుమానాలు ఉన్నాయని నయీం ఎన్కౌంటర్ కేసును సీబీఐ చే విచారణ జరిపించాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్కు లేఖ రాశారు లో ఈ సిట్ వాళ్ళు మాకు ఏం చెప్పినారంటే ఈ యొక్క ఇరవై ఐదు మంది పోలీస్ ఆఫీసర్సు అంట అంటకాగినారు ఆయనకు సహకరించినారు ఆయనతో లాభం పొందినారు అని చెప్పి కానీ ఎంక్వైరీ అప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు సిట్ మాత్రము ఇక్కడ వాళ్ళ మీద ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదని క్లీన్ చిట్టి చేసినారు అంటే పోలీస్ వాళ్ళు ఎవరు కూడా నయీంకు సహకరించలేదు అంటే నయీం తనంత తానుగా కొన్ని వేల ఎకరాల ప్రజా భూములను లాక్కున్నాడు నల్లధనాన్ని పోగు చేసుకున్నాడంటే అది నమ్మశక్యం కాదు సో సిట్ ఏదైతే ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుందో ఆ ఎంక్వైరీ మొత్తాన్ని పక్క పక్కతో పట్టించడానికి చేస్తున్న పని ఇది